సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్తో భేటీ అయ్యారు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఉదయం దానంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత వారం కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీలోకి రావాలని మున్షి ఆహ్వానించారని చెప్పారు మేయర్. కాంగ్రెస్లోకి రావాలనే ఆహ్వానంపై అనుచరులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు విజయలక్ష్మి. మరోవైపు నిన్న కేకేకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫోన్ చేసి రావాలని పిలిచినా ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్తో భేటీ అయ్యారు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఉదయం దానంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత వారం కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీలోకి రావాలని మున్షి ఆహ్వానించారని చెప్పారు మేయర్. కాంగ్రెస్లోకి రావాలనే ఆహ్వానంపై అనుచరులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు విజయలక్ష్మి. మరోవైపు నిన్న కేకేకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫోన్ చేసి రావాలని పిలిచినా ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఉదయం భేటీ అయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా మేయర్ ఇంటికి వెళ్ళి ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఆహ్వానించారు. ఆమె మేయర్ తండ్రి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కేకే అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన కేకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన నేతలందరూ కూడా తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే కేకేని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా చేస్తుందని చెప్పొచ్చు. ఇటీవల ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి నేరుగా కేకే ఇంటికి వెళ్ళి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఇప్పటికే జిహెచ్ఎంసీలో 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక మేయర్తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే మేయర్తో కలిసి ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం మేయర్ విజయలక్ష్మి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ఆమె సన్నిహితులు లేదంటే గ్రేటర్లు ఆమెతో అనుకూలంగా ఆమెకు కలిసి పనిచేసిన కార్పొరేటర్లతో పాటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే కేకే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా ఆయన ఇంకా మరో 7 పాటు రాజ్యసభ సమయం ఉంది కాబట్టి ఆయన తర్వాత కాంగ్రెస్ గూటికి వస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే నిన్న ఇప్పుడు ఇటీవల కేకే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను కలిసి మాట్లాడడానికి రావాలంటూ ఫోన్లో ఆహ్వానించిన నిన్న కేకే కేసీఆర్తో భేటీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి కేకే ఇష్టంగా ఉన్నట్టుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రచారం తర్వాత కూడా ఆయన ఎక్కడ తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అంటూ కూడా ఖండించలేదు. కాబట్టి 2 జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ కావడం, ఇక సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్తో ఈరోజు జరిగిన భేటీలో ఇక ఆమె ఎప్పుడు కాంగ్రెస్ గూటికి వస్తున్న అంశం ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశంపై అధికారికంగా విజయలక్ష్మి స్పందిస్తే కానీ లేదంటే కేకే స్పందిస్తే కానీ ఈ అంశంపై వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ గుట్టుకు వస్తారనే అంశం ఇంకా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇటీవల కేకే పలు సందర్భాల్లో మాట్లాడిన సందర్భాల్లో కూడా కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ కుటుంబ పార్టీ అనే అంశాన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి కేకే కుటుంబం ఇష్టంగా ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. వీరు తిరిగి సొంత గూటికి రావడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ల బలం తక్కువగా ఉంది. మరో 2 గ్రేటర్ పదవీకాలం ఉంది కాబట్టి ఆ సమయం అయిపోయేలోపు గ్రేటర్లో కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవడానికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఉన్న కార్పొరేటర్లను మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. అదే
రాజకీయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను, అసంతృప్తులను, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న కార్పొరేటర్లు అందరినీ కూడా తిరిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలిగితే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో బలపడుతుంది. మొత్తం అన్ని డివిజన్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను రంగంలో దించడం ద్వారా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి అందుకోసం అందులో భాగంగానే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని ముందుగా కాంగ్రెస్ గూటికి తీసుకురావడంతో మిగతా కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక గ్రేటర్ మేయర్నే కాంగ్రెస్లోకి తీసుకురాగలిగితే మిగతా కార్పొరేటర్లు ఈజీగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ఈజీ అవుతుందనే ఒక భావనలోనే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇటు కేకే కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న జిహెచ్ఎంసీ మేయర్ని ముందుగా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగితే ఇటు మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్ రెండు పార్లమెంటుతో పాటు చేవెళ్ళ పార్లమెంటు కూడా ఈజీగా విన్ కావడానికి, అంటే విజయం సాధించడానికి కార్పొరేటర్ల సహకారం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మేయర్ను, మేయర్తో పాటు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లతో పాటు ఎవరైతే బీఆర్ఎస్లో ఉండలేక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారో వారందరినీ కాంగ్రెస్ గూటికి తీసుకురాగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలను ఈజీగా విజయం సాధించిన వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఆపరేషన్ కొనసాగిస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి.